సభా సరస్వతి రూపంగా ఉందని నమస్కారం చేసుకుంటున్నాను. ఎలాగో చతురాశ్యాతృతమై చతురాశ్యుడైన బ్రహ్మదేవుని చేత ఆదరింపబడేటువంటిది సరస్వతి దేవి. ఇక్కడ చతురవాక్కులు కలిగిన మహానుభావులు ఉన్నారు ఎంతో మంది. కళా నిపుణ సంస్థానంబునై నారద తుంబురాది మహానుభావులు, సంగీత విద్వాంసులు, రకరకాల కళాకోవిదులంతా ఆ బ్రహ్మసభలో సరస్వతి మండలంలో ఉంటారు. ఇక్కడ మహానుభావులు ఎంతో మంది కళాకారులు ఉన్నారు. పుస్తకాశ్రితమై ఆ సరస్వతీదేవి యొక్క హస్తంలో పుస్తకం ఎప్పుడు పుస్తకధారిణి కదా ఆమె. ఇక్కడ పండితుల చేతిలో పట్టివాళ్ళ చేతిలో ఏదో పుస్తకం ఉంటూనే ఉంటుంది. హంస సమక్షమై ఆ సరస్వతీదేవి యొక్క వాహనం ఎదురుగా హంస సమక్షంలో ఉంటుంది. ఇక్కడ పరమహంసలు మహానుభావులు జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు. కలహ భోక్తృస్వామి పుట్టిల్లునై అక్కడ నారదుడు ఉన్నాడు, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు, కలహాలు పెడుతుంటారు. ఇక్కడ మహానుభావులు కొంతమంది ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు. అందుకని అతిమోదంబు చాలా సంతోషం వేస్తోంది. అతి భీతి కలుగజేయం శక్తమౌ ఆ సరస్వతి రూపమునున్న ఈ సభజివే పద్య ప్రసూనాంజలు. సరే, కొప్పరపు కవుల గురించి మాట్లాడాలి అంటే నాకు ఆవేశం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అటువంటి అనుబంధం ఉన్నది. వారిని నేను ఎరగను, కానీ వారితో ప్రత్యక్ష పరిచయం మాకే ఉన్న ఇద్దరు మహానుభావుల యొక్క తో నాకు పరిచయం ఉంది. వారు చెప్పిన అనేక విషయాలే నేను రాసిన పుస్తకాలకు ప్రధానమైన ఆధారాలు. చెప్పాలంటే ఆవేశం వచ్చి ఎన్నో విషయాలు ఉన్నాయి. సరే, మామూలుగా అందరూ చెప్పుకుంటేది ఏమిటయ్యా అంటే గంటకు 500, 600, 750 చెప్పినట్టు కూడా ఉంది. రాజా మంత్రి కూడా రాజా భుజంగరాయ శర్మ గారు, భుజంగరాయ బహదూర్ గారు, ఆయన రాస్తాడు మొట్టమొదటి ఆధునిక కవి జీవితములు అనే పుస్తకం రాస్తాడు. ఫస్ట్ టైం తెలుగు లిటరేచర్లో ఆ పోయిట్రీ గురించి రాసిన పుస్తకం అదే. వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తే హైమావతి అనే అమ్మాయికి దేశంలో ఉన్న మహాపండితులందరినీ పిలిపిస్తాడు. అందరు మహాపండితుల్ని పిలిపించినప్పుడు మంచి ఆ పిల్లని పిల్లవాడిని ఆశీర్వదిస్తూ పద్యాలు చెప్పుకుంటుంటే ఆ పెళ్లితోనే పోయేవి ఆ పద్యాల పుస్తకం. ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే మీ బయోడేటా మీ అంత ఇవ్వనాడు. కొన్ని 100 మంది, 200 మందో, 300 మందో మహాపండితులు కవులు వాళ్ళ బయోడేటా కూడా ఇస్తారు. వాళ్ళ పద్యాలు ఇవ్వడం స్మరించే వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క గొప్పతనాలు అన్నీ తెలుస్తాయి. దాంట్లో కొప్పరపు కవుల గురించి వాళ్ళు ఇచ్చిన బయోడేటా ప్రకారం 1916 నాటికి ఎన్నో అవధానాలు 150 పైగా అష్టావధాన శతావధానాలు చేశారు. వాళ్ళు ఇప్పుడు ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆయన వీధిలోంచి కొప్పరపు సుబ్బారావు గారు వాకిట్లోకి వస్తే చుట్టూ సభే, ఏమంటే దాని మీద ఉపజ్యం చెప్పండి, దీని మీద ఉపజ్యం చెప్పండి అని. అటువంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తాయి. ఎందుకంటే వాళ్ళ గురించి నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు పుస్తకాల్లో రాశాను. 500 పైగా పద్యాలు వాళ్ళవి నేను ఎదిగి వాళ్ళ బంధువులను పట్టుకొని నానావస్థ పట్టి సేకరించాను. చినిగిపోతుంటే చూస్తే పట్టుకుంటే చినిగిపోతే కాగితాలు చిన్న చిన్న అంశాలు. కొప్పరపు సుబ్బారావు గారు గారి ఒక అక్షరం నేను సొంతంగా కలపదలుచుకోలేదు. ఉన్న అర్థం చేసుకోవడానికి ఎంత కష్టమైందో అది మా శర్మగారికే తెలుసు. అవరాధం వచ్చి చూసిన వాడు కనుక నరసరావుపేటలో ఒకసారి వెళ్తే ఒక వైశ్యం దగ్గర కొద్ది దగ్గరికి వెళ్తాడు. ఆయన మహా ఏదో ఒకటి రెండు చిన్న సన్నివేశాలు టైం లేదు కనుక మామూలుగా ఫోన్ చేసినప్పుడు గుంటూరు సుబ్రహ్మణ్యం గారు పూజ్యులు ఒక అరగంట మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అన్నారు. ఫోన్ లేని తృప్తి పడ్డా. మామూలుగా గంట వాయించింది నాకు తోచు పంతులు కదా. ఆవేశం ఒకటి కొబ్బరి కవులు అంటే అరగంట కన్నా సర్లే అనుకుని అరగంటకు ఫ్రేమ్ వర్క్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 నిమిషాలండి అన్నారు అరగంట కదా. వారి కాలం టైం లిమిట్స్ ఉన్నాయి. అందుకని నేను టైం తీసుకోదలుచుకోలేదు. 2-3 సన్నివేశాలు చెబుతాను. వైశ్యుని కొట్టుకెళ్ళాట దుకాణానికి కొబ్బరి సుబ్బారావు గారు వెళ్తే వాళ్ళకు బాగా అనుబంధాలు ఎక్కువ నరసరావుపేటలో. అలాగా శెట్టి గారు కాస్త వేడి చేసినట్టుంది కదా, పంతారు ఇవ్వయా దేంటో నా కలుపు కొంత తాగుతాను అన్నట్ట. పంతే పంతారేం ఊరినే వస్తున్నా పంతులు గారు నా మీద భజన చెప్పున ఇస్తాను అన్నట్ట. వాళ్ళకున్న ఆ చనువు అటువంటిది. ఆయన పిల్లవాడిని కాకేసి కొట్లోంచి ఆ పంచదార తెచ్చి పొట్టలను చేతిలో కట్టి ఇదిగోండి అని ఇచ్చేటప్పుల శతకం చెప్పేశాడు. శతకం పిల్లవాడు ఆ పంచదార తెచ్చి పొట్టలం కట్టి ఈయన సుబ్బరాయ కవి గారికి చెప్పి గంటకు 100 పద్యములు అది వేరు. ఆ సందర్భం గుప్పెడు పంచదార కయి కోమటిపై శతపద్యరత్నములు కుప్పి మహాశు ధోరణిని కోరిన వారికి కోరినట్లుగా
కుప్పలుగా ప్రబంధములు కూర్చి అఖండ యశము కొన్న మా కొప్పరపు కవీశ్వరుల గొలుతు మహాసు కవిత్వ సిద్ధికినని నేను తిరుపతి వెంకటయ్య అనే నాటకం 1973లో రాశాను. అప్పుడు అసలు కొప్పరపు కవులు తెలుసు, అది బిఎడ్ టెక్స్ట్ బుక్ కూడా పెట్టారు 3 ఏళ్ళు. అప్పుడు నేను తెలుసుకున్నప్పుడు సంఘటన నేను చూసి ఆ వయస్సులో నేను రాసుకున్న పద్యం ఇది మహాసు కవిత నా ప్రసాదించండి స్వామి అని. అదొకటి. పాటిపంట సూర్యనారాయణ గారని గుంటూరులో పెద్ద వకీలు ఉండేవాడు, ఆ ఏకారామయ్య గారని మా గుంటూరులో మా ఇంటికి ఎదురుగా ఉండేది ఆ ఏకారామయ్య గారి ఇల్లు, మా ఇంటి పక్కన పాటిమండ సూర్యనారాయణ గారు. శర్మగారు మా ఇంటికి వచ్చి చూపించే ఇక్కడేనో కొప్పరపు కొలు త్రిభుజంగడ కొలు కోటాడుకుంటే మా తాతయ్య చెబుతుండేవాడు అది ఆ ఖాళీ స్థలంలో అని చెప్పాను. అందువల్ల వాళ్ళ పెద్దలు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం పాటిమండ సూర్యనారాయణ గారు గొప్ప వకీల్. ఆ రోజుల్లో గుంటూరులో ఉన్న వకీల్స్ అడ్వకేట్స్ చాలామంది పండితులు మురారి అనర్ఘరాఘవాన్ని భారవ కిరాతార్జునీయాన్ని భగవద్గీతని మహాభాష్యాల్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు. ఆ తిరుపతి వెంకటకొలకి కొప్పర తగాదాలు పడుతున్న సభల్లో ఎక్కువ మంది అడ్వకేట్స్, ఆ అడ్వకేట్స్ అంతా మహాపండితులు, ఒట్టి అడ్వకేట్స్ కాదు, అలాంటి వాళ్ళు అనమాట అండి. సరే ఆ సందర్భంలో ఆ పాటిపండ సూర్యనారాయణ గారు వాళ్ళకి భోజనాలు పిలిచేట, తిరుపతి వెంకట కవులు కొప్పర కవులు అందరంటే మేము వాళ్ళతో పాటు భోజనాలు రామన్నాడు. సరే అది అది వేరే సన్నివేశం, దాని విషయం వదిలేసేయండి. సరే కొప్పరపు కవులు వచ్చారు, కొప్పరపు కవులు వస్తేను ఈయన మహా ఆంజనేయ భక్తుడు పాటిపండ సూర్యనారాయణ గారు ఒక ఆంజనేయ దేవాలయం కూడా కట్టించాడు, ఇప్పటికీ ఉంది. వాళ్ళ మనవడు పేరు అహ్మద్ ప్రసాద్, నాతో పాటు చదువుకున్నాడు కూడా. ఆ పాటిపండ సూర్యనారాయణ గారు ఒక నియమం పెట్టాడు, ఇదిగో సుబ్బారావు గారు రావణయ్య గారు, వాళ్ళు సుబ్బారావు గారు రావణయ్య గారు అని అంటుండే వాళ్ళ, భోజనం చేస్తూ ఉండాలి, మేమేం వడ్డించుకుంటే అవన్నీ మీరు వడ్డించుకుంటుండాలి, లోకంలో లౌకిక సంభాషణలు మేము ఏమేం చేస్తుంటే అవన్నీ చేయాలి, ఈ భోజనం అయ్యే లోపల సుందరకాండ 300 పద్యాలు తక్కువ లేకుండా ఆసుగా ప్రబంధం చెప్పాలి. ఏది భోజనం చేస్తూ అన్నీ ఏది వద్దనకూడదు, అన్నీ నేను వడ్డించినవన్నీ నువ్వు వడ్డించుకోవాలి, నేను అడిగే లోకారామణ సంభాషణకు అడిగి సమాధానం చెప్పాలి, భోజనం అయిపోయే లోపల సుందరకాండ 350 పద్యాలు చెప్పాట. ఎవరు లెక్కేశారు దాంట్లో ఒక శతకం కూడా చెప్పాట, ఇది ఆంజనేయ అనేక సందర్భాల్లో వర్ణించడం జరుగుతుంది కదా సుందరకాండలో. నమస్కరింతు హనుమంతాని మహాశక్తి కింద మగటంతో 100 పద్యాలు పైగా చెప్పాట ఈయన. ఆయన చెప్పిన 350 పద్యాలు ఎలా కంఠస్థం చేయగలడు, అందుకని ఈశ్వరుడు ఈ మగుటం ఒక్కడి గుర్తుంచుకొని పాటిపండ సూర్యనారాయణ గారు ప్రత్యేకంగా నమస్కరింతు హనుమంత నీ మహాశక్తి కింద ఈయన శతకాన్ని రాశాడు. ఆ శతకపద్యాలు ఈయనవి, మగుటం ఆయనది. ఇలాంటివన్నీ ఎన్ని సందర్భాలు ఇక ఆసుగా పద్యాలు ఏమండి, మీరు ఆసుగా పద్యాలతో ఒక ప్రబంధం కూడా రాయలేము సుబ్బారావు గారు అంటే, రోజుకేమిటి గంటకు ప్రబంధం చెప్పేవాళ్ళం మాకు ప్రబంధాలు రావడం పెద్ద గొప్ప, చాలా టైం ముందులే అన్నారు పాపం 46వ సంవత్సరం నడిచిపోయారు. దీంట్లో ఎందుకంటే కాలం ఇందాక మీరు అన్నట్టు కాలగర్భంలో ఎందుకు కలిసిపోయారంటే ఆ ఒక అంశం సూచనగా చెప్తాను. తిరుపతి వెంకట కవులు నిజంగా అవధాన ఆదిభట్ట నారాయణ దాస్ గారు హరికథల్ని, తిరుపతి వెంకట కవులు అవధానాలని ఆంధ్రదేశంలో పల్లకీలో ఊరేగించారు. అంతకుముందు హరిదాసులు అంటే ఏదో గ్రామాధికారుల దగ్గర పెద్దల దగ్గర చిత్తం చిత్తం అంటూ బతకడమే, కవులు కానీ పండితులు కానీ అవధానులు కానీ హరిదాసులు కానీ. కానీ గజారోహణాలు ఈ సన్మానాలు చూస్తే హరిదాసు కావడం కంటే గొప్ప ఏముందని నారాయణ దాస్ గారు చూసి నేర్చుకున్నారు. తిరుపతి వెంకట కవులు చూసి అష్టావధాన శతావధానులు కావడం కంటే ఇంకా కావాల్సింది ఏముందంటాడు, వేరూరు శివరామశాస్త్రి ఆనందం అంటాడు, ఎక్కడ చూచినన్ కవులే ఎక్కడ దూడ శతావధానులే ఎక్కడ దూడ ఆసుకవులు ఎక్కడ దూడ ప్రబంధకర్తలే దిక్కరులంతు పేర్పడిన తిరుపతి వెంకట సూరులేవు ఆ పక్కల నల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశం అని వేరూరు శివరామశాస్త్రి గారు అంటాడు. అట్లా అవధాన దాంతో ఎంతమంది హరిదాసులు పుట్టుకొచ్చారు, తెలుగు భాష గురించి ఇప్పుడు ప్రచారం చేస్తారు, వాళ్ళు ఒక ఉద్యమాలుగా చేశారు, వ్యక్తులు సంస్థలు కాదు వాళ్ళే సంస్థలు. నారాయణ దాస్ గారు హరికథ అంటే ఆంధ్రదేశం మొత్తం మారు మోగించాడు, హరిదాస్ కావడం కంటే గొప్ప ఏమనిపించారు వీళ్ళు. తిరుపతి వెంకట కవులు వాళ్ళ పోటీ పడ్డ వెంకటరామకృష్ణ కవులు కొబ్బరి కవులు ఎవరైతే ఏమి ఇప్పుడు చూడండి ఈ మహానుభావుడు చేస్తున్నాడు, ఎంతమంది అవధానాలు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంతమంది అవుతుంది డబ్బుల కోసమా లేకపోతే ఇంకో దానికోసమా, ఏం కాదు ఆ కళాభిరుచి. ఇప్పుడు మహావ్యక్తుల వల్ల కళ పోషింపబడుతుందే కానీ ఇంకా వేరే కాదు. సరే ఇట్లా చెప్పదలుచుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి, అవన్నీ ఈ సమయం కాదు, ఎప్పుడన్నా అవకాశం దొరికితే నాకు ఖర్చు తీర్చుకుంటాను మాట్లాడుతున్నాను.